వెండి తెరపై ఒక స్టార్ హీరో సినిమాకి ఉన్నంత క్రేజ్ బుల్లి తెరపై కార్తీక దీపం సీరియల్కు మరింత రెట్టింపుతో ఉంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు కూడా ఈ సీరియల్కు బాగా అలవాటు పడ్డారు. ఇప్పటి వరకు బుల్లి తెరలో ఏ సీరియల్ కూడా సొంతం చేసుకుని ఫాలోయింగును ఈ కార్తీక దీపం సీరియల్ సొంతం చేసుకుంది. నిజానికి ఈ సీరియల్ ప్రారంభం నుండి ఒకటే కథతో సాగుతుంది. అది కూడా కొన్ని ట్విస్టులతో బాగానే నడిపిస్తున్నాడు డైరెక్టర్ కాపుగంటి రాజేంద్ర. నిజానికి ఏ సీరియల్నైనా ఒకే కథ సాగడంతో బోరు కొడుతుందన్న ఉద్దేశంతో ఉన్న పాత్రలను పెద్దవాళ్ళుగా మారుస్తూ సరికొత్త కథలు క్రియేట్ చేస్తుంటారు దర్శకులు. కానీ మన కార్తీక దీపం డైరెక్టర్ మాత్రం అలా కాదు, బిజినెస్ పరంగా ట్విస్టులతో సాగిస్తున్నాడు. నిజానికి ఇంత ఫాలోయింగ్ సంపాదించుకున్న కార్తీక దీపము శుభం కార్డు పలుకితే మాత్రం బుల్లితెర అభిమానులకే కలుగుతుంది. కానీ ప్రస్తుతం సాగుతున్న మౌనిత ప్రెగ్నెంట్ విషయం పట్ల బాగా మండిపడుతున్నారు అభిమానులు. ఇకనైనా దీప కార్తీకులు కలుస్తారా, మళ్ళీ ఇంకెన్ని ఎపిసోడ్లతో నడిపిస్తారో అని మండిపడుతున్నారు అభిమానులు. ఇప్పటికే కథ మొత్తం ట్విస్టులతో సాగుతున్న తరుణంలో మళ్ళీ కార్తీక దీపం 2 అంటూ షాక్ ఇచ్చాడు డైరెక్టర్. దీంతో అభిమానులు ఓ రేంజ్లో మండిపడుతున్నారు. గతంలో డైరెక్టర్ రాజేంద్ర చిన్నపిల్లల పాత్రలు పెద్దవాళ్ళుగా చూపించే పాత్రలు చేయడం కుదరదని ఉన్న పాత్రలతోనే సాగిస్తామని క్లారిటీ ఇచ్చాడు. ఇక తాజాగా పార్ట్ 2 ఉంటుందని కొత్త పాత్రల ఆలోచన లేదని తెలిపాడు. ఇది బిజినెస్ కాబట్టి రేటింగ్ ఉన్నంత వరకు ఈ స్టోరీను ఇలాగే నడిపించాలని అనుకుంటున్నారట. అంతేకాని మార్పులు ఉండవని, ఒకవేళ బోరు కొడుతున్నప్పుడు ఎటువంటి ట్విస్టులు పెట్టాలని ఆలోచిస్తూనే ఉంటారని తెలిపాడట. దీంతో ఈ మాట విన్న కార్తీక దీపం అభిమానులు ఇప్పటికే కథ పరిస్థితి ఏంటని అనుకుంటే మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇస్తున్నాడు ఏంటి అని కామెంట్లు చేస్తున్నారు.